ఐ వాస్ లీడింగ్ మై నార్మల్ లైఫ్. తర్వాత తర్వాత నేనే దేవుణ్ణి అంత అబద్ధం అని చెప్పి ఒక ఒక షార్ట్ ఫిల్మ్ చూడటం జరిగింది. తర్వాత ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం దైవ దూషణ, దేవుణ్ణి తిట్టడం, లేకపోతే వాడు ఇలాంటోడు, వీడు ఇలాంటోడు, వాడు వీడు, అరే ఊరే, ఇదే ఉంది లాంగ్వేజ్, ఇదేంటి ఇలా అని చెప్పి మళ్ళీ దెన్ అగైన్ ఐ హావ్ స్టార్టెడ్ అంటే స్టార్టెడ్ రీడింగ్. ఫస్ట్ నాకు ట్రైన్ లో ఒక అతను, ఒక ఇస్కాన్ అతను నాకు భగవద్గీత అమ్మాడు, సమ్ 200 రూపీస్ అనుకుంటా, నాకు కాస్ట్ కరెక్ట్ గుర్తులేదు. సో నేను ట్రైన్ లో ఊరెళ్ళేటప్పుడు అమ్మాడండి. సో మా ఊరు వచ్చేసరికల్లా ఒక 4 చాప్టర్స్ కంప్లీట్ చేసేసాను. అంటే బుక్స్ అంటే పిచ్చి ఉంది, బుక్స్ అంటే పిచ్చి ఉంది కాబట్టి సరే ఓకే అక్కడ దాకా ఉంది. దాని తర్వాత ఈ శ్రీకృష్ణుడు వారి గురించి, శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని నాకు బాగా ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు ఎలా మరి ఏది చదవాలి అని నేను సెర్చ్ చేస్తున్న టైంలో భాగవతం చదివితే శ్రీకృష్ణుల వారి గురించి క్లియర్ గా తెలుస్తుంది మీకు అని చాలా మంది ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా లేటే ఉంది, ఇంకా బొమ్మెర పోతనామాతిలు 17వ శతాబ్దంలో వాళ్ళది ఆలేరు ఊరు, బొమ్మెర పోతనామాతిలు వారిది. సో ఆ భాగవతం తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి 6 మంత్స్ పట్టింది. ఎందుకంటే అప్పుడప్పుడే ఇప్పుడు హార్డ్ చాలా కష్టమైన తెలుగు పదాల్లోకి వెళ్ళడం, మరి దాని తర్వాత వాటి అర్థాలు అవి తెలుసుకోవటం, తత్వం ఏంటి కను తెలుసుకోవాలంటే ఇంతకు ముందు సరే బైబ్లికల్ నాలెడ్జ్ ఉంది లైట్ గా, ఇస్లామిక్ స్టడీస్ చేస్తున్నాం, అందులో అంతా అరబిక్ పేర్లు, అరబిక్ ఇవి అదంతా అది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్లీ అంత సాంస్క్రిటైజేషన్ ఎక్కువ ఉంటుంది, సాంస్క్రిటైజ్డ్ వర్డ్స్ ఎక్కువ కనపడతాయి. సో బిగినింగ్ లో స్ట్రగుల్ అయ్యాను. తర్వాత మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా మనుస్మృతి, తర్వాత శ్రీదేవి భాగవతం, శివపురాణం అవి ఇవి, హిస్టరీ ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ హిస్టరీ కూడా ప్యారలల్ గా చదువుతూ 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 ఉన్నాను. ఆ టైంలో అంటే నేను ఇదంతా వీక్షిస్తున్న వీక్షకుల కోసం నేను చెప్తున్నాను, ప్రేక్షకుల కోసం, ఆ టైంలో నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, నా రీసెర్చ్ వర్క్ నా దగ్గర ఉంది, అది నేను చాలా మందికి ప్రజెంట్ చేసా, అంటే వర్బల్లీ ఇలా ఉంది ఇలా ఉంది ఇది 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 అని. చాలా మంది ఏం చెప్పారంటే, లేదండి బ్రదర్, ఇది మీ రీసెర్చ్ కాబట్టి మీరే చెప్తే బాగుంటుంది. ఇప్పుడు రీసెర్చ్ మీది, కానీ మేం చెప్తే దాంట్లో ఉన్న మెయిన్ ఏదైతే ఆ ఇది ఉందో ఆయువు పట్టు అది ఉండదు, మేం చెప్తే అది పక్కదారిపోతుంది, కాబట్టి మీరే ఒక ఛానల్ పెట్టుకొని మీరే మొదలు పెట్టండి అని చాలా మంది చెప్పారు. నేను అప్పుడు బాగా నిరాశపడ్డాను. కానీ ఎందుకో ఒకరోజు నాకు మీ నంబర్ దొరికింది యూట్యూబ్ నుంచి. మీ నంబర్ దొరికినప్పుడు అంటే జాన్ కొయ్యా గారి నంబర్ దొరికింది నాకు. సో ఆ రోజు జాన్ కొయ్యా గారు మీరు కరెంట్ బిల్ కడతాను కరెంట్ ఆఫీస్ వెళ్ళారు, రైట్? మీకు గుర్తుందా? నాకు గుర్తుంది. మీరు కరెంట్ బిల్ కడతాను కరెంట్ ఆఫీస్ వెళ్ళారు. నేను ఫోన్ చేశాను, సార్ నా పేరు అనిల్ కుమార్ అండి, చెప్పండి అని అన్నారు. చెప్తే అదేనండి, నేను కొద్ది కాలంగా చూస్తా ఉన్నాను కొన్ని వీడియోస్, వీళ్ళు కొంతమంది అదే పనిగా క్రైస్తవ్యంపై భయంకరంగా దాడి చేస్తా ఉన్నారు, చాలా బూతులు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, బైబిల్లో లేని వాటికి లేనివి జోడించి మాట్లాడుతున్నారు, చాలా బాధగా ఉందండి. కానీ నేను కూడా కొన్ని హైందవ పుస్తకాలు చదివాను, హిస్టరీ గురించి నాకు కూడా కొంచెం తెలుసండి. సో అని అని మాట్లాడేటప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, సార్ హిందుత్వ అనేది వేరు, హిందుత్వ హైందవ్యము అనేది వేరు. ఇప్పుడు హైందవ్యం ఉంది, హైందవ్యము మీన్స్ మనందరం హైందవ్యంలో ఉన్న ఫ్రెండ్స్ మధ్యలోనే ఉన్నాం, కానీ కొంతమంది వీళ్ళు ఎవరైతే వీడియోలు చేసి క్రైస్తవ్యంపై దాడులు చేస్తున్నారో వీళ్ళు హిందుత్వ అనే ఒక దీంతో ఉన్నారండి, ఒక ఎజెండాతో అని అన్నాను. మీరు అక్కడ ఇంప్రెస్ అయినట్టున్నారు, అక్కడ మీకు నా పాయింట్ అందిందో ఏమో నాకు తెలియదు. బట్ సడన్లీ ఒక 3 డేస్ తర్వాత మీరు నాకు ఫోన్ చేయడం జరిగింది, బ్రదర్ అనిల్ గారు మీరు రెడీగా ఉండండి, రేపు పొద్దున 10 o'clock లైవ్ ఉంది, రేపు పొద్దున 10 o'clock ఫ్రీ అని అంటే ఫ్రీ అనండి అన్నాను. సో దట్ వాజ్ మై ఫస్ట్ వీడియో అలాంగ్ విత్ యూ.
సో ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ జరిగినవి. సార్ నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు నేను నేను అప్పుడు దాకా మీకు నాకు ముఖ పరిచయం లేదు. మీరెవరో నాకు నాకు అంటే నేను మిమ్మల్ని కొన్ని వీడియోస్ లో చూసాను అంతే. నేనెవరో మీకు తెలీదు, ఊరికే 4 మాటలు మాట్లాడాను అంతే. తర్వాత అంటే ఈ ప్రేక్షకులందరికీ తెలియని విషయం ఏంటంటే, మనం ఓన్లీ 2 లేకపోతే 2.5 మంత్స్ క్రితం మాత్రమే మొట్టమొదటిసారిగా కలుసుకొని ఒకరిని ఒకరిని చూసుకున్నాం. అంతకుముందు దాకా మన ఇద్దరికి ఒక పర్సనల్ గా ఎన్నడూ కలుసుకుంది లేదు. మీరు ఎలా ఉంటారో అంటే ఫిజికలీ మీరు ఎలా ఉంటారో లేకపోతే నేను ఎలా ఉంటారో తెలీదు. ఐ వుడ్ ఎప్పుడు ఒక 40-50 వీడియోస్ చేసిన తర్వాత మనం పర్సనల్ కలుసుకోవడం జరిగింది. సో ఇన్ ద బిగినింగ్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఆ టైంలో మీకు నాతో వీడియో చేయాలని, నన్ను స్క్రీన్ ముందు తీసుకురావాలని, కెమెరా ముందు తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు వాట్ ట్రిగ్గర్డ్ యూ? మిమ్మల్ని ఏం ట్రిగ్గర్ చేసింది? మీకు ఎందుకు అలా అనిపించింది? అంటే ఆ రోజు నుంచి నా లైఫ్ మారిపోయింది. ఓకే, మంచిది. ఆ విషయం కంపల్సరీ నేను ప్రేక్షకులతో పంచుకోవాలి ఖచ్చితంగా. 6 సంవత్సరాల నుంచి నేను చాలా వీడియోస్ చేశానండి, చాలా వీడియోస్ చేశాను. చేసినప్పుడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది నా మెయిన్ టార్గెట్ అనమాట. ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది నా ప్రతి వీడియోలో నేను ఖచ్చితంగా ఆ పాయింట్ని టచ్ చేస్తూ వెళ్ళిపోతుంటాను అనమాట. సో టచ్ చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో కూడా, చాలా ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత చాలా కన్ఫర్మేషన్లు ఉన్నాయి, లాంగ్వేజెస్ కోసం కూడా కన్ఫర్మేషన్ ఉంది నాకు. ఖచ్చితంగా సంస్కృతానికి లిపి లేదు అనే ఒక బలమైన మైండ్ సెట్ నాకు ఉంది. ఆర్య ద్రవిడ సిద్ధాంతం కన్ఫర్మ్గా జరిగింది అని నాకు కన్ఫర్మ్గా మైండ్లో ఉంది, ఫిక్స్ అయి ఉంది. దీని మీద నేను ఎన్నో వీడియోస్ చేశాను. మా ఈ భాస్కర్ రాజుతో ఇలాంటి వారితో కూడా నేను వాళ్ళకి అటాక్ చేస్తూ, వెంకట చాగంటి వీళ్ళకి కూడా ఈ విషయాన్ని చెప్పాను వీడియోస్ ద్వారా, నా వీడియోస్ ద్వారా చెప్పాను. ఎప్పుడైతే నేను అనిల్ కుమార్ గారితో మాట్లాడానో, చాలా ఫ్యాక్ట్స్ ఈయనకి తెలుసు, చాలా ఫ్యాక్ట్స్ అంటే చాలా ఫ్యాక్ట్స్ ఈయన ఆల్రెడీ పరిశోధించి ఉన్నాడు. నా ఐడియాస్తో ఖచ్చితంగా ఈ వ్యక్తి కలిసి ఉన్నాడు అనే ఒక గట్టి నమ్మకం మీతో మాట్లాడిన తర్వాత నాకు కలిగిందండి. ఏదైతే నేను ప్రపంచానికి డీప్గా పెంచాలనుకుంటున్నానో, ఏ ఐడియా అయితే నేను డీప్గా అన్ని నేను ఏదైతే పరిశోధన చేశానో, ఆ ఐడియాస్ అయితే నేను పూర్తి స్థాయిలో నేను ప్రపంచానికి పంచలేదని చెప్పాలి. బేసిక్స్ అయితే పంచాను కానీ ఇంకా డీప్గా పంచాలి అని అనుకున్నప్పుడు నాకు మీరు దొరికారు అంటే ఐడియాస్ కరెక్ట్గా కనెక్ట్ అయ్యారు అనమాట. నా ఐడియాస్ కరెక్ట్గా కనెక్ట్ అయ్యారు. సో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యారో, చాలా విషయాలు మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా ఈయనతో ఖచ్చితంగా ఒక వీడియో చేస్తే ఎలాగుంటుంది అని. ఫస్ట్ వీడియో చేసిన తర్వాత నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందండి. ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి మనం ఎక్కువగా ఏ దేని మీద కాన్సన్ట్రేషన్ చేసామంటే, ఇప్పటి వరకు చెప్పండి, ఆర్యరావు సిద్ధాంతం ఎక్కువ శాతం మనం కాన్సన్ట్రేషన్ చేసాం. ద టాపిక్ విచ్ ఐ లైక్ అది మీరు చెప్పారు. నాది కూడా ఒకటే పద్ధతి అనమాట. ఏంటంటే ఎక్కువగా నేను దూషించనండి, అంటే మతోన్మాదైనా సరే ఎంతో కోపం వస్తే కానీ, ఎంతో మా రోషం వస్తే కానీ, యేసు ప్రభువుని బాగా తిడితే కానీ నాకు అంతగా అంత బేగా అవతల వాటి మీద అటాక్ చేయండి. నేను అసలు నా పద్ధతి ఎలాగుందో మీ పద్ధతి ఎలాగో ఉంటుంది సేమ్. అంత బేగ మీకు కోపం, ఎంత తిట్టినా అంత బేగ మీకు కోపం రాదు. సో ఐడియాసే కాకుండా క్యారెక్టర్స్ కూడా కలిసాయి, అన్నీ కలిసాయి అని ఖచ్చితంగా మనం కలిసి చేయాలండి. ఖచ్చితంగా మీ నా ఐడియాస్ మీకు చెప్తాను, మీ ఐడియాస్ నాకు చెప్పండి అని చెప్పి మనం ఇరువురు మాట్లాడుకొని, ప్రతి టాపిక్ కూడా మనం ఇరువురు మాట్లాడుకొని, మనం బ్యాలెన్స్ చేసుకొని, టాపిక్స్ బ్యాలెన్స్ చేసుకొని, అలాగే పుస్తకాలు కూడా చూసుకొని రెండు ఓపెన్ చేసి కలిసి మనం చక్కగా ఎన్నాళ్ళు ప్రయాణం చేసామండి. చక్కగా అంటే నా ఐడియాస్తో మీరు కరెక్ట్గా సూట్ అయిపోయారు. నేను ఏదైతే ప్రపంచానికి ఫుల్ ప్లెజర్గా చెప్పాలని అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి కూడా అండి. నేను స్టార్టింగ్ వీడియోలో కూడా నేను చేసిన స్టార్టింగ్ 6 సంవత్సరాల కింద వీడియోస్ ఆర్య ద్రవిడ ఫస్ట్ వీడియో నాది. ఫస్ట్ వీడియో 5 వీడియోస్ తర్వాత నేను ఫస్ట్ అటాక్ చేసింది కరుణాకర్ సుగుణ. తర్వాత నేను అటాక్ చేసింది ఎవరి మీద అంటే భాస్కర్ రాజు మీద. భాస్కర్ రాజు ఫస్ట్ వీడియో ఆర్య ద్రవిడ సిద్ధాంతం అండి. కావాలంటే మీరు చూసుకోవచ్చు ఆయన ఛానల్లో, భాస్కర్ రాజు ఫస్ట్ వీడియో ఆర్య ద్రవిడ సిద్ధాంతం. సో దాని మీద నేను చాలా పోరాటం చేశాను. మీరు వచ్చాక నేను అగ్ని వేస్తే అగ్ని మీద ఇంకా కొంచెం మంట పూసి, మీరు ఇంకా మళ్ళీ ఆ మంటని, అగ్ని ఆరకూడదు అనే బైబిల్లో ఒక మాట ఉంది, అగ్ని ఆరకూడదు, ఆ మంటపం మీద అగ్ని ఎప్పటికప్పుడు మండాలి అనే మాట ఉంది. మీరు వచ్చాక ఇంకా బాగా మండించారు,
కనుక టాపిక్స్ అన్ని కూడా పీక్స్ లెవెల్లోకి వెళ్ళాయి, చాలా విషయాలు బయటకు వచ్చాయి, చాలా విషయాలు, ముఖ్యంగా భాషలకు సంబంధించిన విషయాలు. నేను చాలా మంది పెద్ద పెద్ద వారితో మాట్లాడాను, ఎందుకంటే నాకు డౌట్ ఉండేది అనమాట, ఏంటంటే హిందీ హిందీకి అక్షరమాల ఉంది, తెలుగుకి అక్షరమాల ఉంది, తమిళకి అక్షరమాల ఉంది, కానీ నేను సాంస్క్రిట్ స్టూడెంట్ అండి, నేను డిగ్రీలో సాంస్క్రిట్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో నేను హిందీ స్టూడెంట్, నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ, డిగ్రీకి వచ్చేసరికి నేను సాంస్క్రిట్ తీసుకున్నాను. సాంస్క్రిట్ వాళ్ళు చెప్తున్నప్పుడు మేము ఇంగ్లీష్లో రాసుకుంటేవాళ్ళం. మేడంని అడిగాను, మేడం ఏంటి మేడం అసలు ఇంగ్లీష్లో రాస్తున్నాం ఏంటి, సాంస్క్రిట్ మరి దానికి సంబంధించిన భాష మాకు నేర్పరా అని అడిగితుంటే యూ రైట్ ఇన్ ఇంగ్లీష్ అనేవారు. మేము ఎగ్జామ్స్ రాసింది కూడా సాంస్క్రిట్లో, ఎగ్జామ్స్ రాసింది కూడా ఇంగ్లీష్లోనే. నాకు అప్పుడే వెలిగింది లైట్. దాని తర్వాత కంటిన్యూగా నా లైఫ్లో ఆ పాయింట్ మాత్రం సాంస్క్రిట్కి లిపి ఉందా లేదా, లిపి ఉందా లేదా చాలామంది డౌట్స్ అడిగాను నేను, చాలామంది డౌట్స్ అడిగాను, పెద్ద పెద్ద వారిని అడిగానండి. అంటే మన క్రైస్తవ సమాజంలోనూ ఎవరైతే పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్నారో వాళ్ళందరినీ దీనికోసం అడగడం జరిగింది అనమాట. సో అందరి దగ్గర నా డౌట్స్ క్లారిఫై అవ్వలేదండి, అంటే కన్ఫర్మేషన్ అవ్వలేదు, నేను అనుకున్న దాన్ని కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు. నేను ఖచ్చితంగా నాకు మంచి నమ్మకం ఏంటంటే సంస్కృతం లిపి లేదు అనే గట్టి నమ్మకం ఉండేది నాకు. మీరు వచ్చాక ఏం చేసిన ఏమైందంటే కన్ఫర్మేషన్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇంకా ఏమైందంటే ఇంకా హ్యాపీగా ప్రతి నిజం కనుక ఖచ్చితంగా బయటకు రావాలి. దేవుడు ఇలా కలిపి మనతో వీడియోలు చేయి, ఇది మన క్రెడిట్ కాదు కానీ, మనం ఏదో అనుకుంటే మనం చేయలేదు కానీ, దేవుడే కలిపి ఏ భావజాలం చెప్పాలో ప్రపంచానికి, ఎంత సత్యం చెప్పాలో అనేది దేవుడే నిర్ణయించుకుని మనతో ఈ క్రియని చేయించాడని నేను అంటానండి. దేవుడే క్రియ చేయించాడు, ఎన్నో సత్యాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా సంస్కృతం లిపి లేదనే కాన్సెప్ట్ బయటకు బాగా వచ్చింది, బాగా రేజ్ అయింది. ఆర్యభట్ట సిద్ధాంతానికి సంబంధించి ప్రతి విషయం కూడా బయటకు వచ్చింది. హిందూ గ్రంథాల్లో ఉన్న ప్రతి లోతైన విషయాలు బయటకు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా బైబిల్ సంబంధించిన విషయాలు కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. కనుక నా ఐడియాస్తో మీ ఐడియాస్ కరెక్ట్గా సెట్ అయిపోయి కనుక మన ప్రయాణం చాలా చక్కగా కొనసాగుతుంది. ఇదే కొనసాగాలి ఇంకా ఎక్కువగా. ఇప్పుడు ఇది ఈ ఒక సంవత్సరంలో ఎన్ని చూసారు కదా ప్రపంచం, ఇక ముందు సంవత్సరాల్లో ఇంకా ఎక్కువగా చూడాలి. 2022 నుంచి ఇంకా గట్టి వీడియోస్ చూడాలి అని నేను ఆశపడుతున్నాను మన ఇద్దరు కాంబినేషన్లో.